I want justice. ये विषय लो. ना विषय लो ना workers विषय लो. नेनु चप्पल सिंदंता अपडे चप्पेनो. चेयल सिंद नेनु चस. Get away. ना कु समाधान कावली. ने तेरी वितातल तो माये मातल तो वाले नु मासन जैसा. You are a crook. హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయి. శాంతి తన భవిష్యత్తు తనే నిర్ణయించుకునేంత గొప్పదైంది. మీరే చెప్పండి, ఏ తండ్రి అయినా తన బిడ్డ నిప్పు పట్టుకుంటుంటే చూస్తూ ఊరుకోగలడా? పాముతో ఆడుకుంటారంటే దేవుడే వచ్చి కాపాడతారని చేతులు కట్టు కూర్చోగలడా? తొందర పడుకురండి. ఏదో వాళ్ళు తప్పటడుగంట వేయకపోతే చిన్నవాళ్ళు కాదు, వాళ్లను చక్కదిద్ది సరైన మార్గంలో నడిపించకపోతే మనం పెద్దవాళ్ళం. ఏదేమైనా నిన్ను కనిపించిన మీ తల్లి ఉంది, మనకు ఆత్మీయుడని మీ మామయ్య ఉన్నారు. మీరు మీరు ఆలోచించుకుని ఒక నిర్ణయం అనుకోండి. కానీ ఒక్క మాట, మీరేం ఆలోచించి నిర్ణయం తీసుకున్నా నా నిర్ణయాన్ని మాత్రం మార్చలేదు. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు! ఏమిటి? అమ్మాయి గారు రాజేష్ బాబు గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారమ్మా. హలో, అయ్యగారు ఉన్నారా? ఎక్కడికి వెళ్ళారు? హలో, నేను లక్ష్మి మాట్లాడుతున్నాను. అయ్యగారు ఉన్నారా? అయ్యగారు వస్తే వెంటనే గోపాల స్వామి గుడికి రమ్మని చెప్పండి. ఎస్, వెరీ ఇంపార్టెంట్. మాంగళ్య భారత మహోత్సవ మహోత్సవార్పిత భవంతో మహంతో గృహంతో మాంగళ్య భారత మహోత్సవ మహోత్సవ.
అమ్మగారి పాదాలకు నమస్కారం చేయి. అయిపోయిందా అమ్మా నాన్న? నువ్వే నీ కూతురు పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించావు, ఆనందంగా ఉందా? అదృష్టవంతురాలివి. అక్కడ పెళ్లికొచ్చిన వాళ్ళంతా పెళ్లి కూతురు తండ్రి ఎక్కడా ఎక్కడా అని అడుగుంటారు. ఏమని చెప్పుంటావు? చచ్చిపోయాడని చెప్తావు. అంత మాట అనకండి. మమకారం నా కాళ్ళను అక్కడికి లాక్కెళ్ళింది. కన్న పేగులు తెనవేసుకుని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. కన్న పేరు మమక, అది నీకే గాని నాకు లేవనుకున్నావు. అది నాకేమి కాదనుకున్నావు. నువ్వు అనుకున్నది సాధించగలిగావు, అది అందరికీ సాధ్యం కాదు. నీలాంటి ఒక్కదానికే సాధ్యం. మొదటి నుంచి గొప్పదానని, చదువుకున్న దానని, సంస్కారం కదానని, అతిశయం ఉన్నదాన్ని. నేనెవరిని? ఎవరు నేను? రాముడి కాలు తగిలి తాయి ఆడదగా మారినట్టు నీ గాలి తగిలి మనిషిగా మారిన గడ్డిపోసనేగా. జీవితంలో నీకు భాగస్వామిని కాగలిగాను, కానీ ఈ ఆనందంలో తండ్రిగా పాలు పంచుకోలేకపోయాను. దురదృష్టవంతుడిని. ఈ ఒక్క పిలిపేను నాకు అన్నిటినీ మించిన ఇష్టం అనుకున్నది. నా కూతురు అనిపించుకున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరిద్దరు 10 కాలాల పాటు ఆనందంగా ఉండాలని మన సారా దీవిస్తున్నాను. ఎవరి ఆశీస్సులు దీవెనలు మనకు అక్కర్లేదు. పద, మీరెక్కడికో వెళ్తుంది ఏమి బాబు? అంటే మీ ఉద్దేశం? మీరిక్కడే ఉండండి. ఇన్నాళ్ళు శాంతి నవ్వులతో, ఆటపాటలతో ఇల్లు కలకల్లాడింది. ఈరోజు మీరు ఇలా వెళ్ళిపోతే ఆ కారు చీకటిని ఎలా భరించగలం? చెప్పండి, మీరైనా చెప్పండి. బాబు, ఎవరేం చెప్పక్కర్లేదు. అభిమానం చంపుకుని అత్తవారింట్లో పడి ఉండటానికి నేనే గదిలేని వాణి కాదు. వెళ్ళిపోతున్నారండి. వాళ్ళ ఆగమని చెప్పండి, వాళ్ళ ఆగమని చెప్పండి. Oh, my God.